బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ మండిపడ్డారు. సీఎం కేసీఆర్ను విమర్శిస్తే పెద్ద లీడర్లు అయిపోతారనే ఉద్దేశంతో దిగజారి విమర్శలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తోందంటూ కేంద్ర మంత్రులే చెబుతుంటే బండి సంజయ్ ఎందుకు పాదయాత్ర చేస్తున్నారో అర్థం కావడం లేదంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రం నుంచి 2.5 లక్షల కోట్ల ట్యాక్సుల రూపంలో కేంద్రానికి ఇస్తే కేంద్రం తిరిగి ఇచ్చింది 1.5 కోట్లేనని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రానికి నిధులు తేలేని బీజేపీ నేతలు సీఎం కేసీఆర్ను విమర్శిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్. ఎన్ని శాఖలు ఉంటాయో తెలియదు, ఏ శాఖ ఏ రకంగా పనిచేస్తుంది, ఏ రకంగా డబ్బులు వస్తాయి అనే విషయం కూడా తెలియనటువంటి ఈరోజు దుస్థితిలో ఉన్నటువంటి మరి బండి సంజయ్, రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనం 2.5 లక్షల కోట్లు ఈరోజు ట్యాక్సుల రూపంగా కేంద్రానికి వెళ్తే ఈరోజు వరకు 1.5 లక్షల కోట్లు మాత్రమే ఈ రాష్ట్రానికి మనకు వాళ్ళు ఇచ్చింది. అంటే దాదాపు ఒక 52% వాళ్ళు మనకిస్తే అదనంగా ఈ రాష్ట్రానికి సంబంధించి ఏ రకంగా కూడా డబ్బులు తీసుకురాలేనటువంటి దద్దమ్మలనక తప్పుతుందా? వాస్తవానికి ఈ రాష్ట్రం దేశానికే ఒక ఆదర్శంగా, దేశం ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ఉదాహరణ ఆదర్శంగా తీసుకునే స్థాయిలో ఉందంటే ఇది వాస్తవానికి బీజేపీకి